చెక్. పెరేడ్ని పరిశీలించేందుకు ఇవి ఇచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేత్ షేల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. Gauravaneeyulaina Governor Garu, parade commander abhyardhanu manninchi parade parisilanakai velutunnaru. Parade! Vishram Poga! Vishram! Jagananna Prabhutvam adhikaralonuku vachinappati nunchi ippati varaku వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ధి అక్షరాల 4,21,94 కోట్లు. అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డీబీటీ రూపంలో 2,52,000 కోట్ల లబ్ధిని అందించింది మన జగనన్న ప్రభుత్వం. కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100కి 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు, పేదల సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా వదలకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ 6వ తరగతి ఆపైన ప్రతి తరగతికి బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, 1 నుంచి 5 తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలాగా 3 దశల్లో దాదాపు 45,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 8వ తరగతి విద్యార్థులు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన 1,306 కోట్ల విలువైన 9,52,925 ట్యాబులను ఉచితంగా పంపిణీ చేసింది జగనన్న ప్రభుత్వం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు, పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ విద్య, అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్క చెల్లమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది మన జగనన్న ప్రభుత్వం. దేశంలోని అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు 3,000 రూపాయల చెప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా 18 లక్షల మంది కౌమార బాలికలకు రక్త పరీక్షలు, 1,266 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు లేదా రక్త మార్పిడి వంటి అవసరమైన సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is reviewing Indian Army contingent. Contingent is commanded by Lieutenant Gajendra Goswami. Indian Army contingent parisilistu munduku velutunnaru Gauravaneeyulaina Andhra Pradesh Rashtra Governor Garu. Honorable Governor of Andhra Pradesh is reviewing CRPF contingent. Contingent is headed by Sri B.B. Shankar, Reserve Inspector. సిఆర్పీఎఫ్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రివ్యూయింగ్ తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్ ఇస్ హెడెడ్ బై శ్రీ వి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing 2nd Battalion APSP Karnool contingent. Contingent is headed by Sri DGVBSV Prasad, Reserve Inspector.
Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji is reviewing 5th Battalion APSP Vijayanagaram contingent. Contingent is commanded by Sri B. Balakrishna Chowdhury, Reserve Inspector. 5th Battalion APSP contingent parisilustunnaru Governor garu. Honorable Governor of Andhra Pradesh is reviewing APSP Brass Band contingent, AP and Indian Army Pipe Band contingent. This is NCC Boys contingent. Contingent is commanded by M.J. Prakash. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji is reviewing NCC Girls contingent. Contingent is commanded by Kumari K. Pavitra. NCC Boys Mariyu Girls contingent parisilistu munduku velutunnaru Gauravaneeni Andhra Pradesh Rashtra Governor garu. Honorable Governor of Andhra Pradesh is reviewing Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by B. Sai Kiran Nayak. Honorable Governor is reviewing Andhra Pradesh Social Welfare contingent. Contingent is commanded by Avinash. Honorable Governor of Andhra Pradesh is reviewing Bharat Scouts and Guides contingent. The contingent is commanded by R. Bharat Kumar. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji is reviewing Youth Red Cross contingent. Contingent is commanded by Kumari K. Lavanya. Vivida armed mariyu anamud contingent lo parisilistu munduku konasagutunnaru Gauravaneeni Andhra Pradesh Rashtra Governor Sri Abdul Nazir garu. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తూ 75వ గణతంత్ర దినోత్సవ శోభను ద్విగుణీకృతం చేస్తూ విజయవాడ నగర నడిబొడ్డున 18.81 ఎకరాల సువిశాల స్వరాజ్ మైదాన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత వారం ఏర్పాటు చేయబడిన 206 అడుగుల ఎత్తైన అత్యున్నత అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన ఉన్నత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అనటానికి నిదర్శనంగా నిలుస్తూ భావి తరాలకు చైతన్యపూరితమైన స్ఫూర్తిని అందిస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకెదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిందే జగనన్నకు చెబుదాం. జగనన్న ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నెంబర్ 1902కి కాల్ చేసి జగనన్నకు చెబుదాం. రైతన్నలకైనా అక్కచెల్లెమ్మలకైనా అవ్వాతాతలకన్నా మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1902కు కాల్ చేసి జగనన్నకు చెబుదాం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి సొంతింటి కలను నిజం చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్రావాణిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులాసీనులయ్యున్న వీఐపీ గ్యాలరీ మీదుగా గవర్నర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has written to the saluting dais. Vivida contingent lanu parisilinchina anantaram, ee naati karyakrama mukhya atithi, Gauravaneeni Andhra Pradesh Rashtra Governor, Sri Abdul Nazir garu, saluting dais vaddaku vichesaru.